హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు తారా ఏస్ థింక్ ఐఏఎస్ థింక్ తారా. మై నేమ్ ఇస్ సాయిరామ్ సంపత్రావు. ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు ద హిందూ న్యూస్ పేపర్ ఎనాలిసిస్లో మనం మాట్లాడుకునే మొదటి ఆర్టికల్ చూడండమ్మా, అండర్స్టాండింగ్ ద చేంజింగ్ ఫేస్ ఆఫ్ ఎక్స్ట్రీమిస్ట్ వైలెన్స్. దిస్ పర్టికులర్ ఆర్టికల్ వాజ్ ఆథర్డ్ బై వన్ ఆఫ్ మై ఫేవరెట్స్, ఎంకే నారాయణన్, హు సర్వ్డ్ యాజ్ అ ఫార్మర్ నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ అండ్ ఎ ఫార్మర్ డైరెక్టర్ ఆఫ్ ఇంటెలిజెన్స్ బ్యూరో. వెన్ ఇట్ కమ్స్ టు ద హిందూ ఎడిటోరియల్స్, ఐ యాక్చువల్లీ లవ్ టూ పీపుల్. One is Mr. M.K. Narayanan and the second one, Stanley Johnny. These two people always come up with some beautiful articles. They always try to add newer dimensions to the world around us. If you look at the changing trends of UPSC Civil Service Examination, especially the mains phase of the examination, UPSC is constantly trying to ask tricky and moreover analysis-based questions. So, alanti questions lo, meeru mee rest of the competition ni complete ga rule out jesi, దట్ ఎక్స్ ఫ్యాక్టర్ మీ ఆన్సర్కి యాడ్ చేయాలంటే యూ నీడ్ టు గో త్రూ దీస్ కైండ్ ఆఫ్ ఎడిటోరియల్స్. దట్స్ వై ఐ ఆల్వేస్ టెల్ యూ దట్ యూ కెనాట్, యూ కెన్ నెవర్ రిప్లేస్ న్యూస్ పేపర్ విత్ కరెంట్ అఫైర్స్ మ్యాగజైన్స్. కరెంట్ అఫైర్స్ మ్యాగజైన్స్ మోర్ ఆర్ లెస్ స్టాటిక్ అండ్ ఆల్ నోన్ కంటెంట్తో ముందుకు రావడం అనేది జరుగుతుంది. బట్ దీస్ కైండ్ ఆఫ్ ఎడిటోరియల్స్ ఏవైతే ఉంటాయో, ఆర్ ఒపెడ్ ఆర్టికల్స్ ఏవైతే ఉన్నాయో, దే యాడ్ మచ్ వాల్యూ టు యువర్ ప్రిపరేషన్, దే యాడ్ మచ్ వాల్యూ to your mains answers. So, అందుకే నేను ఈ టూ ఇంపార్టెంట్ ఆథర్స్, వన్ ఈజ్ ఎంకే నారాయణన్ ఆర్ స్టాన్లీ జానీ, వీళ్ళు ఎడిటోరియల్ చూస్తే నా చేతిలో ఉన్నంత పక్కన పడేసి వెంటనే ఐ యూజువలీ గో త్రూ దట్ పర్టికులర్ ఆర్టికల్ బికాస్ ది కాన్స్టెంట్లీ ది డెలిబరేట్లీ ట్రై టు యాడ్ న్యూర్ డైమెన్షన్స్, రైట్? సో వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే దిస్ పర్టికులర్ ఆర్టికల్ ఏదైతే ఉందో దీన్ని కాంప్రహెన్సివ్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఇఫ్ లుక్ ఎట్ ద బేసిక్ క్రక్స్ ఆర్ సోల్ ఆఫ్ దిస్ పర్టికులర్ ఆర్టికల్, మిస్టర్ నారాయణన్ ఈస్ ట్రైంగ్ టు త్రో లైట్ ఆన్ ద చేంజింగ్ ఫేస్ ఆఫ్ ఎక్స్ట్రీమిస్ట్ వైలెన్స్. గ్లోబల్లీ ప్రపంచవ్యాప్తంగా ఎక్స్ట్రీమిజం ఏదైతే ఉందో, తీవ్రవాదం ఏదైతే ఉందో, అది కొత్త మార్పుల్ని పుణికిపుచ్చుకుంటుంది అని మిస్టర్ నారాయణన్ అంటున్నారు. ఒకప్పుడు ఎక్స్ట్రీమిజం మనం చూస్తే ఇట్ వాజ్ ప్రిడామినెంట్లీ డామినేటెడ్ బై, ప్రిడామినెంట్లీ క్యారెక్టరైజ్డ్ బై లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రీమిజం. ఎస్పెషలీ పోస్ట్ ఇండిపెండెంట్ ఇండియాలో కమ్యూనిస్ట్ అండ్ నక్సల్ దాడులు ఏవైతే ఉంటాయో విపరీతంగా మన దేశాన్ని ముఖ్యంగా కుదిపేయడం అనేటువంటిది జరిగింది. బట్ ఇప్పుడు ఈ ప్రయాణం ఎటువైపు సాగుతుందంట, రైట్ వింగ్ ఎక్స్ట్రీమిజం వైపు సాగడం అనేటువంటిది జరుగుతుంది. రైట్ వింగ్ ఎక్స్ట్రీమిజం సింప్లీ మీన్ అకార్డింగ్ టు ఎంకే నారాయణ ఏమంటారంటే ఫాసిజం విత్ ఆర్మ్స్, ఫాసిజం విత్ వెపన్స్. డోంట్ వరీ, ప్రతి ఒక్క వర్డ్ని మీకు అర్థమయ్యేలాగా డీటెయిల్గా కాంప్రహెన్సివ్గా చెప్తాను, అసలు వరీ అవ్వద్దు. ఇక్కడ ఎంకే నారాయణన్ చెప్తున్నటువంటి విషయం ఏంటంటే దిస్ లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రీమిజం ఏదైతే ఉందో ఇది కంప్లీట్గా ఎక్స్టింగ్విష్ అవ్వలేదు, పూర్తిగా కనుమరుగు అవ్వలేదు. బట్ ప్యారలలీ ద కన్సర్న్ ఈజ్ ద గ్రోయింగ్ రైట్ వింగ్ ఎక్స్ట్రీమిజం అని చెప్పి మన ఆధర్ ఎవరైతే ఉన్నారో ఆయన చెప్తున్నారు. ద ప్రోపగేషన్ ఆఫ్ ఫార్ రైట్ థియరీస్ ఏవైతే ఉన్నాయో, ఫార్ రైట్ వింగ్ ఐడియాలజీస్ ఏవైతే ఉన్నాయో, దాన్ని ఫాసిజం అని చెప్తాం. ఫాసిజంకి ఇప్పుడు వైలెన్స్ అనేటటువంటి తోడవుతుంది. అండ్ విత్ ద గ్రోయింగ్ అండ్ ఎమర్జింగ్ టెక్నాలజీస్ యాజ్ వెల్, ఎస్పెషల్లీ సోషల్ మీడియాలో దీస్ రైట్ వింగ్ పీపుల్ ఎవరైతే ఉంటారో వాళ్ళు హేట్రెడ్ని, వైలెన్స్ని ఇన్స్టిగేట్ చేస్తూ ఉంటారు, ప్రొవోకేట్ చేస్తూ ఉంటారు. సో అలాంటిది మన ఇండియాలోనే మాత్రమే కాదు, ప్రపంచవ్యాప్తంగా ఉంది అని చెప్పి చెప్తున్నారు. లెట్ మీ గివ్ ఎన్ ఎగ్జాంపుల్. ఫర్ ఎగ్జాంపుల్, రీసెంట్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఎలక్షన్స్, హూ వాజ్ ఎలెక్టెడ్ యాజ్ ద పొటస్ ప్రెసిడెంట్ ఆఫ్ ద యునైటెడ్ స్టేట్స్, మిస్టర్ ట్రంప్. డొనాల్డ్ ట్రంప్, యాజ్ యూ ఆల్రెడీ నో దాట్ హీ వాజ్ ఏ ఫార్ రైట్ వింగ్ ఐడియాలజిస్ట్. ట్రంప్ కెన్ బి కన్సిడర్డ్ యాజ్ అన్ ఎక్స్ట్రీమ్ కన్జర్వేటివ్ గా మనం చెప్పొచ్చు. హీ నెవర్ వాంట్స్ ద చేంజ్. He always used to carry ideas like xenophobia, that means spreading hatred on the people from other countries. మిగిలినటువంటి, యు నో, రెస్ట్ ఆఫ్ ద వరల్డ్ నుంచి అమెరికాకి మైగ్రేట్ అయినటువంటి పీపుల్ ఎవరైతే ఉంటారో వాళ్ళ మీద ఎప్పటికప్పుడు హేట్రెడ్, విద్వేషం అనేటటువంటిది చెలరేగాల జరుగుతుంది అనమాట, రైట్? అండ్ దాంతోపాటు ఇస్లామోఫోబియా, దట్ మీన్స్ ముస్లిమ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ టెర్రరిస్ట్ అనేటటువంటి భావన, వాళ్ళందరినీ హేట్ చేయాలి, ద్వేషపూరితంగా ట్రీట్ చేయాలనేటువంటి భావన, ఇలాంటి ఐడియాస్ని కలిగి ఉంటారు. ది యాక్చువల్లీ ప్లే ఆన్ ద ఫియర్ ఆఫ్ ద పీపుల్, ప్రజల యొక్క భయం ఏదైతే ఉందో దాని మీద వాళ్ళకి ఎంపైర్ ఏదైతే ఉందో చూస్తారు, పొలిటికల్ గెయిన్స్ ఏవైతే ఉంటాయో పొందుతారు. ఒకవేళ నిజంగా ప్రజలకు ఎటువంటి భయం లేకపోయినా కొత్త భయం ఏదైతే ఉందో క్రియేట్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్, డ్యూరింగ్ ఆల్ హిస్ పొలిటికల్ క్యాంపెయిన్స్ ట్రంప్ కేమ్ అప్ విత్ ద స్లోగన్ కాల్డ్ లెట్స్ మేక్ అమెరికా గ్రేట్ అగైన్. అంటే అమెరికా ఇప్పుడు గ్రేట్ పొజిషన్లో లేదు, సో మేము వచ్చిన తర్వాత మళ్ళీ గ్రేట్గా గొప్పగా మారుస్తామని చెప్పి ట్రంప్ ఐడియాతో ముందుకు రావడం అనేది జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఇన్ ఇండియా ఆల్మోస్ట్ 88% ఆఫ్ ఇండియన్ పాపులేషన్ ఉన్నటువంటి హిందూస్కి
నువ్వు ముస్లిమ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళతో ఇబ్బంది ఉంది, వాళ్ళతో ప్రాబ్లం ఉంది అనే కొత్త భయం ఏదైతే ఉందో దాన్ని క్రియేట్ చేయడం. ఎయిదర్ పీపుల్ కి ఆల్రెడీ ఉన్న భయం ఏదైతే ఉందో ఆ భయాన్ని మేము పోగొడతాం, ఆ సమస్యను మేము దూరం చేస్తాం అనే క్యాంపెయిన్స్ తో అనే ఐడియాస్ తో అయినా వాళ్ళు ముందుకు వస్తారు. దే యూస్ టు కమ్ అప్ విత్ పాపులిస్ట్ ఐడియాస్, అంటే మెజారిటీ ఆఫ్ ద పాపులేషన్ కి ఎలాంటి ఆలోచనలు ఉన్నాయో, మెజారిటీ ఆఫ్ ద పాపులేషన్ ఏం కోరుకుంటున్నారో వాటిని సబ్స్టాన్షియేట్ చేస్తూ ఎంఫసైజ్ చేస్తూ వాళ్ళ పొలిటికల్ గెయిన్స్ ఏవైతే ఉంటాయో వాళ్ళు పొందడం అనేటటువంటి జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, అమెరికాలో ఇమిగ్రెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ నుంచి ద నేటివ్ అమెరికన్స్ కి నిజంగా ప్రాబ్లం ఉంది విత్ రెస్పెక్ట్ టు జాబ్స్ కానీ, ఎంప్లాయ్మెంట్ కానీ, ఆపర్చునిటీస్ కానీ విషయంలో. సో ఏం చేస్తారు, దీస్ మెజారిటీ ఆఫ్ ద పాపులేషన్ దట్ ఈస్ నేటివ్ అమెరికన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ యొక్క భయం కానీ వాళ్ళ యొక్క సమస్య ఏదైతే ఉందో దాన్ని వాళ్ళ ఎలక్షన్ క్యాంపెయిన్లో మేజర్ ఇష్యూగా చూపిస్తూ పొలిటికల్ గెయిన్స్ని పొందేటటువంటి ప్రయత్నం చేస్తారు. వీటే మనం ఫాసిస్ట్ టెండెన్సీస్ అంటాం, ఎక్స్ట్రీమ్ రైట్ వింగ్ టెండెన్సీస్గా చెప్పడం అనేటటువంటిది జరుగుతుంది. బట్ ఈ ఫాసిజం ఎప్పుడైతే ఆర్మ్స్తో ఎక్స్ట్రీమిజంతో కూడా తోడవడం అనేటటువంటిది జరిగిందో, దిస్ రైట్ వింగ్ ఎక్స్ట్రీమిజం అనేటటువంటిది సివియర్గా ఒక ఇంపార్టెంట్ బోన్ ఆఫ్ కంటెన్షన్గా మారడం అనేది జరుగుతుందని చెప్పి మన ఎంకే నారాయణన్ చెప్తున్నారు. బై అబ్జర్వింగ్, బై అనలైజింగ్ ద ట్రెండ్స్ ఇన్ ద వరల్డ్, ఈవెన్ యూరప్ మోస్ట్లీ పీస్ఫుల్ అండ్ డెమోక్రటిక్గా చెప్తున్నప్పటికీ జర్మనీలో కూడా జినోఫోబియా విపరీతంగా పెరగడం అనేటటువంటి జరుగుతుంది. వాట్ యూ మీన్ బై జినోఫోబియా? నేను చెప్పాను, వేరే కంట్రీస్ నుంచి వచ్చేటటువంటి పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద విద్వేషం అనేటటువంటిది పెంచుకోవడం. ఈవెన్ ఫ్రాన్స్ అనేటటువంటిది ఒక మిడిల్ ఆఫ్ ద రోడ్ నేషన్గా పిలువబడినప్పటికీ, అంటే అందరినీ అకామిడేట్ చేసేటటువంటి కంట్రీగా ఎక్నాలెజ్ చేయబడినప్పటికీ, ద గ్రోయింగ్ ఇస్లామోఫోబియా ఇన్ ఫ్రాన్స్ కూడా వన్ ఆఫ్ ద వెరీ ఇంపార్టెంట్ ఎగ్జాంపుల్స్ ఫర్ గ్రోయింగ్ అండ్ రైజింగ్ ఫార్ రైట్ వింగ్ ఎక్స్ట్రీమిస్ట్ వైలెన్స్ గా మనం చెప్పొచ్చు. ఈవెన్ ఇన్ రష్యాలో కూడా పుతిన్, అఫ్ కోర్స్ ద రష్యన్ యుక్రెయిన్ వార్ ఏదైతే ఉందో అది సివియర్ క్రైసిస్ కి చేరువవుతున్నప్పటికీ, దగ్గర అవుతున్నప్పటికీ, ఎంతో మంది ప్రాణాలు కోల్పోయినప్పటికీ, ఎంతో ఆస్తి నష్టం జరిగినప్పటికీ అతను వెనక తగ్గుతున్నాడా? తగ్గట్లేదు. రష్యన్ హాట్ ల్యాండ్ ఏదైతే ఉందో దాన్ని కాపాడుకోవడం లక్ష్యం. యుక్రెయిన్ ఏమైనా రష్యన్ హాట్ ల్యాండ్ ని నిజంగా అంత థ్రెటన్ చేయగలదా? మిలిటరీలీ వెరీ పవర్ఫుల్ రష్యాని థ్రెటన్ చేయగలదా? బట్ యుక్రెయిన్తో చాలా ప్రాబ్లం ఉంది అనేటటువంటి ప్రొపగండాని రష్యన్ పీపుల్కి చేరడం అనేది జరుగుతుంది. ఫర్దర్ దే యాక్చువల్లీ సబ్స్టాన్షియేట్, దే యాక్చువల్లీ బ్యాక్ దేర్ ఐడియాస్ ఆఫ్ కంటిన్యూయింగ్ ద వార్. క్లారిటీ వస్తుందని అనుకుంటున్నాను. ఫర్ ఎగ్జాంపుల్, ఇజ్రాయిల్లో ప్రైమ్ మినిస్టర్ నెతన్యాహు, స్మాల్ స్ట్రిప్ ఆఫ్ ల్యాండ్ అయినటువంటి గాజా ఏదైతే ఉందో, గజా నుంచి మాకు థ్రెట్ అనేటటువంటిది ఉంది, చాలా ప్రాబ్లం అనేటటువంటిది ఉంది. దో ఇజ్రాయిల్ ఈజ్ ఎ నాన్ నాటో ఎలై, అంటే నాటో మెంబర్ కానప్పటికీ నాటోలో సభ్యత్వం ఉన్నటువంటి కంట్రీస్ ఏవైతే ఉంటాయో వాటికి చాలా క్లోజ్ ఎలై, క్లోజ్ ఫ్రెండ్, బట్ స్టిల్ దట్ స్మాల్ గజా స్ట్రిప్ నుంచి మాకు థ్రెట్ అనేటటువంటిది ఉంది అనే విధంగా చెప్తున్నారు. యూజువల్లీ ఏం జరుగుతుందంటే, లెఫ్ట్ ఐడియాలజీ ఉన్న వాళ్ళకి, రైట్ ఐడియాలజీ ఉన్న వాళ్ళకి ఎప్పుడు కాన్ఫ్లిక్ట్ అనేటటువంటిది ఉంటుంది. బట్ ఇన్ ద ప్రెజెంట్ వరల్డ్ సినారియో మీరు గమనిస్తే, మెజారిటీ ఆఫ్ ద గ్లోబల్ పవర్స్, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, ఫ్రాన్స్, రష్యా, చైనా, నార్త్ కొరియా, ఈవెన్ ఇండియా, వర్ బీయింగ్ రూల్డ్ బై రైట్ వింగ్ లీడర్స్. సో అందుకే మిస్టర్ నారాయణన్ అర్జింగ్ ద లా ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీస్ టు హ్యావ్ ఎ లుక్ ఎట్ టు క్లోజ్లీ లుక్ ఎట్ ద చేంజింగ్ ఫేస్ ఆఫ్ ఎక్స్ట్రీమిస్ట్ వైలెన్స్. ఎక్స్ట్రీమిస్ట్ వైలెన్స్ ఒకప్పుడు లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రీమిజం నుంచి రైట్ వింగ్ ఎక్స్ట్రీమిజం వైపు అడుగులు పడుతుంది. ఇంకా బాధాకరమైన విషయం, లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రీమిజం కంప్లీట్గా కనుమరుగు చేశామా? ఎక్స్టింగ్విష్ అయిందా? అవలేదు. అది ఉంటూనే రైట్ వింగ్ ఎక్స్ట్రీమిజం ఏదైతే ఉందో అది కొత్త రూపాల్లో రావడం అనేటటువంటి జరుగుతుంది. దట్ విల్ సివియర్ హ్యాంపర్ ద పీస్ అండ్ స్టెబిలిటీ ఆఫ్ ఎనీ నేషన్. ఇట్ ఈస్ యాక్చువల్లీ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ దీస్ లా ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీస్, లా అండ్ ఆర్డర్ ఏజెన్సీస్ టు కౌంటర్ ద అన్యూజువల్ స్ప్రెడ్ ఆఫ్ ద రైట్ వింగ్ ఐడియాస్ అనే విధంగా ఎంకే నారాయణన్ ఎవరైతే ఉన్నారో ఆయన చెప్తున్నారు. రైట్ వింగ్ ఐడియాలజీ ఈస్ ఫైన్ టు ఎన్ ఎక్స్టెంట్, బట్ వెన్ బికమ్స్ వెరీ ఎక్స్ట్రీమ్ టూ ఫార్ అల్ట్రా ఎక్స్ట్రీమ్ రైట్ వింగ్ ఐడియాస్ స్ప్రెడ్ అయితేనే చాలా ప్రాబ్లం. దీస్ అల్ట్రా నేషనలిస్ట్ ఐడియాస్, ఎక్స్ట్రీమ్ నేషనలిస్ట్ థియరీస్ ఆర్ పాపులిస్ట్ ఎక్స్ట్రా నేషనలిస్ట్ ఫాసిస్ట్ థియరీస్ ఏవైతే ఉంటాయో వాటిని హ్యాండిల్ చేయాల్సినటువంటి, అడ్రస్ చేయాల్సినటువంటి అవసరం ఆల్ ద కంట్రీస్కి ఉంది అనే విధంగా మనకి ఎంకే నారాయణన్ చెప్తున్నారు. దిస్ పర్టికులర్ ఆర్టికల్ ఈస్ రిలవెంట్ టు జిఎస్ పేపర్ 3 ఆఫ్ అవర్ ఎగ్జామినేషన్, సెక్యూరిటీకి సంబంధించినటువంటి ఆర్టికల్. జాగ్రత్తగా అటెన్షన్ పేజెస్ వింటే డీటెయిల్డ్గా, కాంప్రహెన్సివ్గా దిస్ పర్టికులర్ ఆర్టికల్ ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను, మీకు చాలా చక్కగా అర్థమవుతుంది. సో ఫస్ట్ మన ఎగ్జామ్కి అవసరమైనటువంటి లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రీమిజం ఏదైతే ఉందో దాని గురించి మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. లేటర్ లెట్ అస్ ట్రై టు అండర్స్టాండ్ ద చేంజింగ్ స్పియర్ ఆఫ్ ఎక్స్ట్రీమిస్ట్ వైలెన్స్ ఇన్ ద నేమ్ ఆఫ్ రైట్ వింగ్ స్ప్రెడ్. సో ఈ ఆర్టికల్లో మెన్షన్ చేసినటువంటి వాటిని కూడా మాట్లాడదాం. నేను ప్రతి ఆర్టికల్లో కూడా బియాండ్ ద ఆర్టికల్ కంటెంట్ కూడా డిస్కస్ చేస్తున్నాను. దట్ ఈస్ రిలవెంట్ యువర్ ఎగ్జామినేషన్. ప్రతి ఒక్కరికి పర్ఫెక్ట్గా
మన క్లాసెస్ అర్థమవుతున్నాయని అనుకుంటున్నాను. బట్ బిఫోర్ డెల్వింగ్ ఇన్ టు దిస్ పర్టికులర్ ఆర్టికల్, లెట్ మీ ఆస్క్ యూ వన్ థింగ్. మన క్లాసెస్ మీకు నచ్చుతున్నట్టయితే వై కాంట్ యూ హిట్ దట్ బిగ్ ఫ్యాట్ లైక్ బటన్. ఎక్స్ప్లెనేషన్ ఎలా ఉందో కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫెలో ఆస్పిరెంట్స్కి కూడా మన వీడియోస్ని షేర్ చేసే ప్రయత్నం చేయండి. ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదా? సబ్స్క్రైబ్ చేసుకోండి. తెలుగు రాష్ట్రాల నుంచి యూపీఎస్సీ సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్ ప్రిపేర్ అవుతున్న స్టూడెంట్స్ అందరి కోసం మనం చాలా మంచి ఇనిషియేటివ్స్తో ముందుకు రాబోతున్నాం. రైట్, వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే ఫస్ట్ లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రీమిజం గురించి మాట్లాడదాం. తర్వాత ద చేంజ్ ఇన్ ఫేస్ ఆఫ్ ఆర్ స్పియర్ ఆఫ్ ఎక్స్ట్రీమిస్ట్ వైలెన్స్ గురించి మిస్టర్ ఎంకే నారాయణ్ వర్డ్స్లో డీటెయిల్డ్గా డిస్కస్ చేద్దాం. వినండమ్మా. సో నౌ లెట్ అస్ లుక్ ఎట్ లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రీమిజం ఇన్ ఇండియా. లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రీమిజంకు ఉన్న మరొక పేరు ఏంటంటే నక్సలైట్ మూమెంట్. ఇట్స్ వన్ ఆఫ్ ద మోస్ట్ పెర్సిస్టెంట్ అండ్ ప్రామినెంట్ ఇంటర్నల్ సెక్యూరిటీ ఛాలెంజెస్ ఇన్ ఇండియా. మన దేశం యొక్క అంతర్గత భద్రతా విషయాలకు సంబంధించి ఒక ముఖ్యాతి ముఖ్యమైనటువంటి సవాలుగా, సమస్యగా మనం లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రీమిజంని చెప్పొచ్చు. ఇఫ్ లుక్ అట్ ద ఆరిజిన్స్ అండ్ ఎవల్యూషన్ ఆఫ్ లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రీమిజం ఇన్ ఇండియా, ఇట్ డేట్స్ బ్యాక్ టు ద రైజ్ ఆఫ్ కమ్యూనిస్ట్ పార్టీస్ ఇన్ కొలోనియల్ ఇండియా. 1920s ఎప్పుడైతే భారతదేశంలో కమ్యూనిస్ట్ పార్టీస్ యొక్క రైజ్ అనేటటువంటిది మొదలైందో, ఎస్పెషల్లీ ఆఫ్ ద సక్సెస్ ఆఫ్ దెన్ రష్యన్ రెవల్యూషన్, అప్పటి నుంచి కమ్యూనిస్ట్ ఉద్యమాలు అనేటువంటి మొదలవ్వడం అనేది జరిగింది. అండ్ భారతదేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత పోస్ట్ ఇండిపెండెంట్ ఇండియాలో ఫ్యూడల్ లార్డ్స్కి, భూస్వాములకి వ్యతిరేకంగా అగ్రేరియన్ రివోల్ట్ స్టార్ట్ అవ్వడంతో కమ్యూనిస్ట్ ఉద్యమాలు ఏవైతే ఉంటాయో ఇంటెన్సివ్ అవ్వడం అనేటువంటి జరిగింది, తీవ్రతరం అవ్వడం అనేది జరిగింది. దెన్ బెంగాల్ రీజియన్లో తెభాగా మూమెంట్ రూపంలో కానీ, తెలంగాణలోని ఆర్మ్ స్ట్రగుల్ రూపంలో కానీ ద ఎర్లీ ట్రేసెస్ ఆఫ్ లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రీమిజం, లెఫ్ట్ వింగ్ వైలెన్స్ ని మనం చూడొచ్చు. బట్ థ్యాంక్స్ టు ద ఎఫర్ట్స్ ఆఫ్ దెన్ లా ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీస్, ఈ లెఫ్ట్ వింగ్ వైలెన్స్ అండ్ లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రీమిస్ట్ యాక్టివిటీస్ ఏవైతే ఉంటాయో అవన్నీ పూర్తిగా అణగదొక్కబడ్డాయి. బట్ డ్యూరింగ్ 1960s, విచ్ వాజ్ ఎ పీరియడ్ ఆఫ్ టర్మాయిల్, అప్పటి ప్రధానమంత్రి, తొలి ప్రధానమంత్రి అయినటువంటి జవహర్లాల్ నెహ్రూ చనిపోవడం కానీ, 1962 జరిగినటువంటి ఇండో సైనో వార్ కానీ, 1965 లాంటి ఇండియా పాకిస్తాన్ వార్ కానీ, ఇంటర్నల్ డిస్టర్బెన్సెస్ స్టార్ట్ అవ్వడం కానీ, అప్పటి తమిళనాడుకు చెందినటువంటి అన్నాదురై ఈ కేమ్ అప్ విత్ ఎన్ ఐడియా కాల్డ్ తమిళ దేశ సెపరేటిస్ట్ మూమెంట్స్ అనేటటువంటి స్టార్ట్ అవ్వడం అనేది జరిగింది. అదే సమయంలో సిక్స్ సెపరేటిస్ట్ మూమెంట్స్, ఖలిస్తాన్ మూమెంట్స్ లాంటివి కూడా స్టార్ట్ అవ్వడం అనేది జరిగింది. వీటన్నింటి నేపథ్యంలో నక్సలైట్ మూమెంట్ ఏదైతే ఉంటుందో అది కూడా ఇంటెన్సివ్ అవ్వడం అనేటువంటి జరిగింది. ప్రజెంట్ డే వెస్ట్ బెంగాల్లోని డార్జిలింగ్ డిస్ట్రిక్ట్లో భాగంగా ఉన్నటువంటి నక్సల్బరి అనే గ్రామంలో అండర్ ద లీడర్షిప్ ఆఫ్ టూ ఇంపార్టెంట్ పీపుల్, వన్ ఈజ్ చారు మజుందార్ అండ్ కనుసన్యాల్, ఒక మామూలు పిజెంట్ అప్రైజింగ్ రూపంలో నక్సలైట్ ఉద్యమం ఏదైతే ఉంటుందో అది మళ్ళీ పురుడు పోసుకోవడం అనేటువంటిది జరిగిందమ్మా. వాట్ ఎగ్జాక్ట్లీ ఈస్ ద మెయిన్ ఎజెండా ఆఫ్ దిస్ పిజెంట్స్ అప్రైజింగ్ ఆర్ పిజెంట్స్ ఆర్మ్ స్ట్రగుల్? దిస్ ఆర్ టు ఓవర్త్రో ద క్యాపిటలిస్ట్ అండ్ ఫ్యూడల్ సిస్టమ్స్ త్రూ ద ఆర్మ్డ్ రెవల్యూషన్, సాయుధ తిరుగుబాటు ద్వారా ఆయుధాలను చేతపుని అప్పుడున్నటువంటి పెట్టుబడిదారి అండ్ భూస్వామ్య వ్యవస్థలు ఏవైతే ఉంటాయో వాటన్నింటి కూలదోసేటటువంటి లక్ష్యంగా సాధారణ రైతాంగ తిరుగుబాటు రూపంలో నక్సలైట్ మూమెంట్ ఏదైతే ఉందో అది స్టార్ట్ అవ్వడం అనేది జరిగింది. దిస్ మూమెంట్ వాజ్ లార్జ్లీ ఇన్స్పైర్డ్ బై మావోయిస్ట్ ప్రిన్సిపల్స్, దెన్ లీడర్ ఆఫ్ పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనా, హూ ప్లేడ్ ఎ వెరీ ఇంపార్టెంట్ రోల్ ఇన్ ద సక్సెస్ ఆఫ్ చైనీస్ రెవల్యూషన్ ఆఫ్ 1948 and 1949. యాజ్ హిస్ ప్రిన్సిపల్స్ అడ్వకేటెడ్ ఫర్ క్లాస్ స్ట్రగుల్ అండ్ ఆర్మ్డ్ రెబెలియన్ టు అచీవ్ ఎ పీపుల్స్ గవర్నమెంట్, ప్రజాప్రభుత్వం ఏర్పడాలి అంటే సాయుధ తిరుగుబాటే ఏకైక లక్ష్యం, ప్రజలు ఆయుధాలు పొందడమే ఏకైక లక్ష్యంగా ఆయన ప్రిన్సిపల్స్ అనేటటువంటి చెప్తాయి. ఆయన ప్రిన్సిపల్స్ని బేస్ చేసుకుని నక్సలైట్ మూమెంట్ ఏదైతే ఉందో ఇంకా ఇంటెన్సివ్ అవుతూ రీఎమర్జ్ అవ్వడం అనేటువంటి జరిగింది డ్యూరింగ్ 1960s. అఫ్కోర్స్ ఇన్ ద 1970s ద ఒరిజినల్ మూమెంట్ ఏదైతే ఉందో అది చిన్న చిన్న గ్రూప్స్గా ఫ్రాగ్మెంట్ అవ్వడం అనేది జరిగింది. వన్ పార్ట్ ఆఫ్ ఎ గ్రూప్ని సిపిఐ, కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా, మార్క్సిస్ట్ లెనినిస్ట్ గ్రూప్ ఏదైతే ఉందో అది లీడ్ చేస్తే, ఇంకొక గ్రూప్ని పీపుల్స్ వార్ గ్రూప్ ఏదైతే ఉందో అది లీడ్ చేయడం అనేది జరిగింది. ఇది ఎస్పెషల్లీ ఆపరేట్ ఇన్ ఆంధ్రప్రదేశ్ అండ్ మావోయిస్ట్ కమ్యూనిస్ట్ సెంటర్ బీహార్ అండ్ జార్ఖండ్ ప్రాంతాలు ఏవైతే ఉంటాయో, ఎస్పెషల్లీ ది ట్రైబల్ అండ్ పిజెంట్ సెంట్రిక్ రీజియన్స్ ఏవైతే ఉంటాయో అక్కడ ఈ నక్సల్స్ లేదా మావోయిస్ట్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆపరేట్ చేయడం అనేటువంటి జరిగింది. ది ప్లెజ్ దర్ కమిట్మెంట్ టు మావోయిస్ట్ ఐడియాలజీ అండ్ అడాప్ట్ దేర్ మెథడ్స్ టు లోకల్ కండిషన్స్, స్థానిక పరిస్థితులను బేస్ చేసుకుని గొరిల్లా వార్ఫేర్ కానీ అండ్ అదర్ అంబిషింగ్ స్ట్రాటజీస్ ఏవైతే ఉన్నాయి, అకస్మాత్తుగా పోలీసుల మీద లేకపోతే పోలీసు వ్యవస్థల మీద దాడి చేసేటటువంటి కార్యక్రమాలు వీళ్ళు చేసేవాళ్ళు అనమాట. ద కోర్ ఐడియాలజీ మార్క్సిజం, లెనినిజం అండ్ మావోయిజం అండ్ వాట్ వాజ్ ద ఆబ్జెక్టివ్ ఆఫ్ లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రీమిజం ఇన్ ఇండియా, ఓవర్ త్రూ ద ఎగ్జిస్టింగ్ క్యాపిటలిస్ట్ అండ్ డెమోక్రటిక్ స్ట్రక్చర్ ఆఫ్ ఇండియా, భారతదేశంలో ఉన్నటువంటి ప్రజాస్వామ్య వ్యవస్థలను, పెట్టుబడిదారీ వ్యవస్థలను కూలదోసి కమ్యూనిస్ట్ ప్రభుత్వం ఏదైతే ఉందో దాన్ని ఏర్పాటు చేయడం, ఎస్టాబ్లిష్ పీపుల్స్ గవర్నమెంట్ త్రూ ఆర్మ్ స్ట్రగుల్, సాయుధ తిరుగుబాటు ద్వారా ప్రజాప్రభుత్వం ఏదైతే ఉందో అది ఏర్పాటు చేయడం, అడ్రస్ ఇష్యూస్ సచ్ యాజ్ ల్యాండ్ రీడిస్ట్రిబ్యూషన్, ల్యాండ్ కాన్సన్ట్రేషన్ కానీ, అంటే కొంతమంది చేతుల్లో భూమి వన్ ఆఫ్ ద వెరీ ఇంపార్టెంట్ అండ్ ప్రామినెంట్ రిసోర్స్,
కొంత మంది చేతుల్లో ఉండిపోకుండా అందరికీ రీడిస్ట్రిబ్యూట్ అవ్వడం, ఎక్స్ప్లాయిటేషన్ ఆఫ్ ట్రైబల్ కమ్యూనిటీస్, కాలి కింద నేల కోసం ఆరాట పడేటటువంటి ట్రైబల్ కమ్యూనిటీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు దోపిడీకి గురవకుండా సోషల్ జస్టిస్, సామాజిక న్యాయం ఏదైతే ఉందో జరిగే విధంగా గవర్నమెంట్ పాలసీస్తో ముందుకు రావాలని చెప్పి లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రీమిజం ఆ సమయంలో కోరడం అనేది జరిగింది, లెఫ్ట్ వింగ్ గ్రూప్స్ కోరడం అనేటువంటి జరిగింది. సబ్సిక్వెంట్లీ ఇందిరాగాంధీ గవర్నమెంట్ 42nd కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా ద ప్రియాంబుల్ ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్, భారత రాజ్యాంగ పీఠిక ఏదైతే ఉందో దానిలో సోషలిస్ట్ అనేటటువంటి పదం, సామ్యవాదము అనే పదం ఏదైతే ఉందో దాన్ని చేర్చడం అనేటువంటి జరిగిందమ్మా. And the regions where these Naxal groups, these left-wing extremists operate, దాన్ని ద రెడ్ కారిడార్ అనేటువంటి పేరుతో పిలుస్తాం. ఇక్కడ మ్యాప్ అనేటువంటిది కూడా అటాచ్ చేయడం అనేటువంటి జరిగింది. ద ఎంటైర్ రెడ్ కారిడార్ని మనం ట్రాఫిక్ లైట్స్ లేబులింగ్ ద్వారా ఇక్కడ రిప్రజెంట్ చేసాం. రెడ్ రీజన్స్ ఏవైతే ఉన్నాయో, హైలీ ఎఫెక్టెడ్ రీజన్స్ ఛత్తీస్గఢ్ అండ్ దాంతోపాటు నార్థన్ ఆంధ్రప్రదేశ్ రీజన్స్, ఉత్తరాంధ్ర ప్రాంతాలు, అండ్ ఆరెంజ్ కలర్ మోడరేటరీ ఎఫెక్టెడ్ రీజన్స్ ప్రజెంట్ ఏ తెలంగాణ, ఎస్పెషల్లీ కరీంనగర్ రీజన్స్, ద నార్థన్ తెలంగాణ రీజన్, అండ్ మార్జినలీ ఎఫెక్టెడ్ అంత తీవ్రంగా కాకుండా అఫ్కోర్స్ అక్కడ దీస్ లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రీమిజం యొక్క ఎగ్జిస్టెన్స్ ఉన్నప్పటికీ ఆపరేషన్స్ అంత ఇంటెన్సిటీతో ఉండేవి కాదు. సో అవి గ్రీన్ కలర్లో లేబుల్ చేయడం అనేటువంటిది జరిగింది. ఎస్పెషల్లీ సెంట్రల్ అండ్ ఈస్టర్న్ ఇండియా రీజన్స్ ఏవైతే ఉంటాయో అవి లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రీమిజంతో చాలా ఎఫెక్ట్ అవ్వడం అనేది జరిగింది. ఛత్తీస్గఢ్, జార్ఖండ్, ఒడిశా, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, వెస్ట్ బెంగాల్ అండ్ బీహార్ ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో అవి. అండ్ మోస్ట్ ఇంట్రెస్టింగ్లీ ఈ రీజన్స్లోనే ఎక్కువగా ల్యాండ్ కాన్సన్ట్రేషన్ అనేటువంటిది ఆ సమయంలో కనిపించేది. భూమి అనేటువంటిది కొంతమంది చేతుల్లో దాగి ఉండడం, కొంతమందికి మాత్రమే పరిమితం అయ్యేటటువంటి ఇంపార్టెంట్ క్యారెక్టరిస్టిక్ ఫీచర్ని మనం ఈ ప్రాంతాల్లోనే గమనించవచ్చు. అండ్ దాంతోపాటు దీస్ రీజన్స్ ఫర్ హిస్టారికలీ యాక్టెడ్ యాజ్ హోమ్ టు మెనీ ట్రైబల్ కమ్యూనిటీస్. చాలా ఆదివాసీలు ఎవరైతే ఉంటారో ఈ ప్రాంతాల్లోనే నివాసం ఉండేవాళ్ళు, వాళ్ళక్కడ ఎక్స్ప్లాయిటేషన్కు గురవడం వల్ల ఆ ప్రాబ్లమ్స్కి సొల్యూషన్గా లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రీమిజం ఏదైతే ఉందో ఎమర్జ్ అవ్వడం అనేటువంటిది జరిగింది డ్యూరింగ్ 1960s అండ్ 1970s. సో చూడండి, దీస్ రీజియన్స్లో హై పావర్టీ లెవెల్స్ ఉండేవి, పేదరికం చాలా ఎక్కువగా ఉండేది, ట్రైబల్ పాపులేషన్ విత్ హిస్టారికల్ గ్రీవెన్సెస్ అగెన్స్ట్ డిస్ప్లేస్మెంట్ అండ్ ఎక్స్ప్లాయిటేషన్, ముఖ్యంగా మనీ లెండర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు చాలా దోపిడీకి పాల్పడేవాళ్ళు. దీస్ ట్రైబల్ కమ్యూనిటీస్కి వ్యతిరేకంగా ఫోర్స్డ్ డిస్ప్లేస్మెంట్ కూడా, డెవలప్మెంట్ యాక్టివిటీస్ లేకపోతే రెడ్ ఇండస్ట్రీ, దట్ ఈస్ మైనింగ్ ఇండస్ట్రీ, ఇవన్నీ ఎప్పుడైతే ఎక్స్పాండ్ అవుతూ రావడం అనేది జరిగిందో, దిస్ ట్రైబల్ పీపుల్ వాళ్ళ హిస్టారికల్గా జనరేషన్స్గా వస్తున్నటువంటి ప్రాంతాలు ఏవైతే ఉంటాయో, నో నివసిస్తున్నటువంటి ప్రాంతాల మీద వాళ్ళకి హోల్డ్ అయ్యేటటువంటిది పోవడం అనేది జరిగింది. వాళ్ళ యొక్క ట్రెడిషనల్ ప్రాక్టీసెస్ కానీ, ట్రెడిషనల్ కల్చర్ ఏదైతే ఉందో అదంతా డిజరప్ట్ అవ్వడం అనేది జరిగింది. కల్చరల్ ఫ్యాబ్రిక్ మీద కూడా ఇంపాక్ట్ పడడం అనేది జరిగింది. దిస్ రీజన్స్ ల్యాక్ బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లైక్ రోడ్స్, హాస్పిటల్స్, స్కూల్స్ ఎట్సెట్రా, అండ్ గవర్నెన్స్ ప్రెజెన్స్ కూడా చాలా తక్కువగా ఉండేది బికాస్ ఆఫ్ దిస్ రిమోట్ ఆస్పెక్ట్. చాలా మారుమూల ప్రాంతాలు అనేటువంటి ఉండడం వల్ల, హిల్లీ టెరైన్స్ అనేటువంటి ఉండడం వల్ల, కాంప్లెక్స్ టెరైన్స్ అనేటువంటి ఉండడం వల్ల యాక్సెసిబిలిటీ కూడా చాలా తక్కువగా ఉండేది. అండ్ నౌ లెట్ ఇస్ లుక్ ఎట్ సమ్ ఇంపార్టెంట్ డ్రైవర్స్ ఆఫ్ లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రీమిజం ఇన్ ఇండియా. ఫస్ట్, ఎకనమిక్ గ్రీవెన్సెస్ అమ్మ. ల్యాండ్ రిఫార్మ్ సరిగ్గా జరగకపోవడం వల్ల ల్యాండ్ కాన్సన్ట్రేషన్, భూమి అనేటువంటిది కొంతమంది చేతుల్లోనే ఉండడం, దిస్ అన్ఈక్వల్ ల్యాండ్ డిస్ట్రిబ్యూషన్ కూడా చాలా ఎకనమిక్ గ్రీవెన్సెస్కి కారణం అవ్వడం అనేది జరిగింది. ట్రైబల్ పీపుల్ కూడా చాలా ఎక్స్ప్లాయిటేషన్కి గురయ్యారు. నెగ్లెక్ట్ ఆఫ్ అండర్ డెవలప్డ్ రీజన్స్ బై సక్సెసివ్ గవర్నమెంట్స్, ప్రభుత్వాలు ఏవైతే ఉంటాయో ఈ వెనుకబడినటువంటి ప్రాంతాల మీద ప్రత్యేక దృష్టి సారించకపోవడం. సో దట్స్ వై ఇట్ యాక్టెడ్ నో దీస్ రీజన్స్ యాక్టెడ్ యాజ్ బ్రీడింగ్ గ్రౌండ్స్ ఫర్ ద రైజ్ అండ్ స్ప్రెడ్ ఆఫ్ లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రీమిజం ఇన్ ఇండియా. నెక్స్ట్, డిస్ప్లేస్మెంట్ అండ్ మార్జినలైజేషన్ అమ్మ. ఇండస్ట్రియల్ అండ్ మైనింగ్ ప్రాజెక్ట్స్, రెడ్ ఇండస్ట్రీ కారణంగా చాలా మంది ట్రైబల్ కమ్యూనిటీస్ని వేరే ప్రాంతాలకి డిస్ప్లేస్ చేసేవాళ్ళు. అడిక్వేట్ రీహాబిలిటేషన్ అయినా వాళ్ళకి ఇది చేసేవాళ్ళ, అంటే పునరావాస కేంద్రాలు అయినా ఏర్పాటు చేసేవాళ్ళ, ఏర్పాటు చేయనటువంటి పరిస్థితి. ఎక్స్ట్రీమ్ స్టార్క్ సోషల్ ఇన్ఈక్వాలిటీస్ కూడా వన్ ఆఫ్ ద వెరీ ఇంపార్టెంట్ రీజన్స్ కింద మనం చెప్పొచ్చు. డిస్క్రిమినేషన్, వివక్ష అండ్ క్యాస్ట్ బేస్డ్ ఆపరేషన్ ఏదైతే ఉందో రూరల్ రీజియన్స్లో, అది కూడా ఇట్ యాక్టెడ్ యాజ్ ఫెర్టైల్ గ్రౌండ్ ఫర్ లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రీమిజం. వీక్ గవర్నెన్స్, ఎఫెక్టివ్ స్టేట్ ప్రెజెన్స్ అనేటువంటిది లేకపోవడం, ఎస్పెషల్లీ రిమోట్ రీజియన్స్లో, ఇట్ ఎలౌడ్ మావోయిస్ట్ గ్రూప్స్ టు యాక్ట్ యాజ్ డిఫాక్టో అథారిటీస్. అక్కడ ద సోర్స్ ఆఫ్ అథారిటీ, పొలిటికల్ పవర్ ఈ మావోయిస్ట్ ఆర్ నక్సల్ లీడర్స్కే ఉండడం అనేటటువంటిది జరిగింది. దానివల్ల లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రీమిజం విపరీతంగా జస్ట్ లైక్ ఎ వైల్డ్ ఫైర్ స్ప్రెడ్ అవ్వడం అనేటువంటిది జరిగింది ఆ రీజియన్స్లో. నౌ లెట్ ఇస్ లుక్ ఎట్ సమ్ ఇంపార్టెంట్ గవర్నమెంట్ ఇనిషియేటివ్స్. మరి లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రీమిజం ఏదైతే ఉందో దాన్ని అడ్రస్ చేయడానికి గవర్నమెంట్ ఎలాంటి ఇనిషియేటివ్స్తో ముందుకొచ్చింది? నేషనల్ పాలసీ అండ్ యాక్షన్ ప్లాన్ టు అడ్రస్ లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రీమిజం 2015. సో ఒక నేషనల్ లెవెల్ హై లెవెల్ క్యాంపెయిన్తో ముందుకు రావడం అనేది జరిగింది. దానికి ముందు ల్యాండ్ రిఫార్మ్స్ కూడా తీసుకురావడం అనేది జరిగింది. జూవెనైల్ జస్టిస్ కేర్ అండ్ ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ యాక్ట్ ఆఫ్ 2015 ఏదైతే ఉందో అది తీసుకురావడం అనేది జరిగింది. ఎస్పెషల్లీ డిస్ట్రెస్ రీజన్స్ ఏవైతే ఉంటాయో అక్కడ ఉండేటటువంటి చిల్డ్రన్ని కాపాడడానికి ఈ పర్టికులర్ పాలసీ ఏదైతే ఉందో, చాలా యాక్ట్ ఏదైతే ఉందో కీలకమైన పాత్ర పోషించడం అనేది జరిగింది. సమాధాన్, ఇట్స్ ఎ వన్ స్టాప్ సొల్యూషన్ ఫర్ లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రీమిజం ప్రాబ్లమ్ అని చెప్పి మనం చెప్పొచ్చు. ఈ అండర్ డెవలప్డ్ రీజియన్స్, రెడ్ కారిడార్ రీజియన్స్కి సంబంధించి బోత్ షార్ట్ టర్మ్ అండ్ లాంగ్ టర్మ్ పాలసీస్ ఏవైతే ఉంటాయి వాటి ఇనిషియేటివ్ ద్వారా తీసుకురావడం అనేటువంటి జరిగింది.
సమాధాన్ స్టాండ్స్ ఫర్ ఎస్ స్టాండ్స్ ఫర్ స్మార్ట్ లీడర్షిప్ అగ్రెసివ్ స్ట్రాటజీ మోటివేషనల్ అండ్ ట్రైనింగ్ అండ్ యాక్షనబుల్ ఇంటెలిజెన్స్ డి స్టాండ్స్ ఫర్ డాష్బోర్డ్ బేస్డ్ కేపీఎస్ కీ పర్ఫార్మెన్స్ ఇండికేటర్స్ అండ్ కేఆర్ఎస్ కీ రిజల్ట్ ఏరియాస్ హెచ్ స్టాండ్స్ ఫర్ హార్నెసింగ్ టెక్నాలజీ ఏ స్టాండ్స్ ఫర్ యాక్షన్ ప్లాన్ ఫర్ ఈచ్ థియేటర్ ఎన్ స్టాండ్స్ ఫర్ నో యాక్సెస్ టు ఫినాన్సింగ్. ఈ నక్సల్స్ లేకపోతే లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రీమిస్ట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఫినాన్సింగ్ కట్ చేయాలి అండ్ అగ్రెసివ్ స్ట్రాటజీస్తో ముందుకు రావాలి, మాక్సిమం ప్రెజర్ పాలసీస్తో ముందుకు రావాలని చెప్పి ఈ సమాధాన్ ప్రోగ్రామ్ ద్వారా డిసైడ్ చేయడం అనేది జరిగిందమ్మా. మరి వాట్ వర్ సమ్ ఇంపార్టెంట్ ఛాలెంజెస్ విత్ రెస్పెక్ట్ టు లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రీమిజం? ఫస్ట్ ట్రస్ట్ డెఫిసిట్ అమ్మ. ట్రైబల్ కమ్యూనిటీస్ ఎవరైతే ఉంటారో వాళ్ళు గవర్నమెంట్ ఫోర్సెస్ గవర్నమెంట్ ఎన్ఫోర్సింగ్ ఏజెన్సీస్ని ఎప్పుడు నమ్మేవాళ్ళు కాదు బికాస్ ఆఫ్ ద హిస్టారికల్ రీజన్స్. హిస్టారికల్ నెగ్లెక్ట్ అవ్వచ్చు, హ్యూమన్ రైట్స్ వైలేషన్స్, మానవ హక్కుల ఉల్లంఘనకి పోలీసులు కానీ ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీస్ కానీ పాల్పడ్డం. రూట్ కాజెస్ ఏవైతేనే ముఖ్యంగా సోషియో ఎకనామిక్ ఇన్ఈక్వాలిటీస్ లైక్ అన్ఎంప్లాయ్మెంట్ ఇవన్నీ పూర్తిగా ఎక్స్టింగ్విష్ అవ్వకపోవడం, పూర్తిగా కనుమరుగు అవ్వకపోవడం అది కూడా ఒక కారణం. ఎవాల్వింగ్ టాక్టిక్స్ యాజ్ వెల్, మావోయిస్ట్ ఎవరైతే ఉన్నారో న్యూ టెక్నాలజీస్ని వీటన్నింటినీ ఉపయోగించడం మొదలుపెట్టారు ఫర్ దర్ ఓన్ నీడ్స్ రైట్. ద కంటిన్యూ టు ఎక్స్ప్లాయిట్ లోకల్ గ్రీవెన్సెస్ టు సస్టైన్ దర్ మూమెంట్. సో లోకల్గా ఉండేటటువంటి ఇష్యూస్ ఆర్ ప్రాబ్లమ్స్ ఏవైతే ఉంటాయి వాటిని బేస్ చేసుకుని నక్సలైట్ మూమెంట్ వాళ్ళు అప్పుడు ముందుకు తీసుకెళ్ళడం అనేటువంటి జరిగింది. బై ద లేట్ 20th century, హౌఎవర్, లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రీమిజం అనేటువంటిది చాలా వరకు తగ్గుముఖం పడుతూ రావడం అనేది జరిగింది. ముఖ్యంగా 1991లో సోవియట్ యూనియన్ అనేటువంటిది ఎండ్ అవ్వడం కానీ, సో దట్ ఐడియలాజికల్ అండ్ మెటీరియల్ సపోర్ట్ ఈ మార్క్సిస్ట్ ఇన్సర్జెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి లేకపోవడం, డెమోక్రటిక్ రిఫార్మ్స్, ఎకనమిక్ గ్రోత్ అనేటువంటిది కూడా సాధ్యపడడం ముఖ్యంగా ఎల్పిజి రిఫార్మ్స్ వీటి కారణంగా, లెఫ్ట్ విస్ట్ గ్రూప్స్ ఏవైతే ఉన్నారో వాళ్ళు ఫ్రాగ్మెంటేషన్ అనేటువంటిది రావడం, నో డిఫరెంట్ డిఫరెంట్ స్మాలర్ గ్రూప్స్గా వాళ్ళు విడిపోవడం, ఇంటర్నల్ కాన్ఫ్లిక్ట్స్, ఇంటర్నల్ వైలెన్స్, ఇంటర్నల్ పాలిటిక్స్ ఏవైతే ఉంటాయో వాటి కారణంగా. సో ఆ విధంగా సో పూర్తిగా ఎక్స్ట్రీమిస్ అవ్వనప్పటికీ, పూర్తిగా కనుమరుగు అవ్వనప్పటికీ చాలా వరకు లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రీమిజం డిక్లైన్ అవ్వడం అనేటువంటి జరిగింది బై లేట్ 20th century. సో నౌ లెట్ ఇస్ లుక్ ఎట్ ద రైజ్ ఆఫ్ రైట్ వింగ్ ఎక్స్ట్రీమిజం అకార్డింగ్ టు అవర్ ఆదర్ మిస్టర్ నారాయణన్. ఎంకే నారాయణన్ ఏం చెప్తున్నారు, లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రీమిజం పూర్తిగా ఎక్స్ట్రీమిస్ అవ్వనప్పటికీ కొత్త అయినటువంటి ప్రాబ్లం లా ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీస్కి రైట్ వింగ్ ఎక్స్ట్రీమిజం రూపేణా అందుతుంది, రైట్ వింగ్ ఎక్స్ట్రీమిజం రూపేణా ఎదురవుతోంది అని చెప్పి చెప్పడం అనేది జరిగింది. లేట్ 20th century నుంచి ఇప్పటి వరకు దిస్ ఫార్ రైట్ వింగ్ ఎక్స్ట్రీమిజం ఏదైతే ఉందో, ఫార్ రైట్ వింగ్ ఐడియాలజీస్ ఏవైతే ఉంటాయో దిస్ స్టార్టెడ్ టు ఎమర్జ్. ది రైట్ వింగ్ ఎక్స్ట్రీమిజం లేదా అల్ట్రా నేషనలిజం కారణంగా న్యూ టైప్స్ ఆఫ్ వైలెన్స్ ఏదైతే ఉందో ఎమర్జ్ అవ్వడం అనేది జరుగుతుందని చెప్పి మనకి ఆథర్స్ చెప్తున్నారు. సో రైట్ వింగ్ ఎక్స్ట్రీమిజం బై కాంట్రాస్ట్ ఈజ్ రూటెడ్ ఇన్ ఐడియాస్ ఆఫ్ నేషనలిజం, జాతీయవాదం, అల్ట్రా నేషనలిజంగా చెప్పొచ్చు, ఎథ్నోసెంట్రిజం అంటే మన ఎథ్నిసిటీయే గొప్ప వేరే వాళ్ళతో పోలిస్తే అనే భావం నుంచి మొదలవ్వడం అనేది జరుగుతుంది. రిలీజియస్ సూప్రవసీ, మా మతమే గొప్ప వేరే మతాలనేటటువంటివి ఇన్ఫీరియర్ అనేటటువంటి భావన. కల్చరల్ ఐడెంటిటీ, మా సంస్కృతి అత్యున్నతమైనటువంటిది, మేమే గొప్పవాళ్ళము, మా మతం లేదా మా కల్చర్లో బాగా ఉన్నటువంటి వాళ్ళందరూ ఒక్కటిగా ఉండాలి, వేరే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళ మీద విద్వేషాన్ని కానీ వ్యతిరేకతను చూపించాలి అనేటటువంటి భావన. సో ఇట్ ఈస్ యాక్చువల్లీ నేషనలిస్టిక్, అల్ట్రా నేషనలిస్టిక్గా చెప్పొచ్చు. జినోఫోబిక్ అంటే ఇతర కంట్రీస్ వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళని ద్వేషించడం. యాంటీ ఇమిగ్రెంట్స్ అంటే ఒక దేశానికి వచ్చినటువంటి బయట దేశాల నుంచి వచ్చినటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళని ద్వేషిస్తూ వాళ్ళని వ్యతిరేకిస్తూ ఉండవన్నమాట. సో యాజ్ ఐ సెడ్ ఈ మూమెంట్స్ ఏవైతే ఉన్నాయో, రైట్ వింగ్ ఎక్స్ట్రీమ్ ఐడియాలజీస్ ఏవైతే ఉన్నాయో, అపోజ్ ఇమిగ్రేషన్, గ్లోబలైజేషన్ అపోజ్ చేయడం అనేది జరుగుతుంది, మల్టీకల్చరలిజంని అపోజ్ చేయడం అనేది జరుగుతుంది, ది అడ్వకేట్ ఫర్ అథారిటేరియన్ కంట్రోల్ అండ్ ప్రిజర్వేషన్ ఆఫ్ ట్రెడిషనల్ సోషల్ సొసైటల్ హైరార్కీస్, ట్రెడిషనల్గా ఉన్నటువంటి సిస్టమ్ ఏదైతే ఉందో అదే కంటిన్యూ అవ్వాలి అని చెప్పి అనుకుంటారు. దే నాట్ లిబరల్స్, దే ఆర్ యాక్చువల్లీ కన్జర్వేటివ్స్గా మనం చెప్పొచ్చు. ఎగ్జాంపుల్స్ నియోనాజీ గ్రూప్స్ అండర్ హిట్లర్ ఇన్ ద లేటర్ పీరియడ్స్, వైట్ సుప్రమిస్ట్ మూమెంట్స్ ఇన్ ద యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, ట్రంప్ లీడ్ చేస్తున్నటువంటి మూమెంట్స్ యూరప్లో కూడా ఈ వైట్ సుప్రమిస్ట్ మూమెంట్స్ ఏవైతే ఉన్నాయి కంటిన్యూ అవుతున్నాయి, ఫార్ రైట్ పాపులిస్ట్ పార్టీస్ దట్ ఇన్స్పైర్ వైలెన్స్, ఫర్ ఎగ్జాంపుల్ ఇస్లామిక్ స్టేట్ ఏవైతే ఉన్నాయి, ఫర్ ఎగ్జాంపుల్ ఆఫ్ఘనిస్తాన్లోని తాలిబన్స్, ఇవన్నీ ఫార్ రైట్ పాపులిస్ట్ పార్టీస్గా మనం చెప్పొచ్చు. ఈవెన్ రష్యా, చైనా అండ్ నార్త్ కొరియాలో కూడా ఇలాంటి గవర్నమెంట్స్ ఏవైతే ఉంటాయో ఇవే కంటిన్యూ అవుతున్నాయి, ఈవెన్ ఇన్ ఇండియాగా కూడా మనం చెప్పొచ్చు. రైట్, వీళ్ళకి గోల్ ఏంటి, ప్రిజర్వేషన్ ఆఫ్ నేషనల్ ఐడెంటిటీ అండ్ కల్చర్, మన జాతీయవాదం, మనమంతా ఒక సంస్కృతి అనేటటువంటి భావాన్ని ప్రిజర్వ్ చేయాలనుకుంటారు. ప్రైమరీ టార్గెట్ మైనారిటీస్, ఇమిగ్రెంట్స్, పొలిటికల్ అపోనెంట్స్ ఎవరైతే ఉంటారు వీళ్ళ ఐడియాస్ అని పాపులిస్ట్ ఐడియాస్గా ఉండవనే జరుగుతుంది. ఈ మెజారిటీ పీపుల్కి ఏవి నచ్చితే అవే మాట్లాడతారు, అవే చేస్తారు, వాళ్ళ కోసమే పాలసీస్ తీసుకొస్తారన్నమాట. సో మైనారిటీస్, ఇమిగ్రెంట్స్, పొలిటికల్ అపోనెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి వ్యతిరేకులుగా వీళ్ళు ఉండవనే జరుగుతుంది. హేట్ క్రైమ్స్కి పాల్పడతారు, టెర్రరిజం అండ్ ప్రోపగండా క్యాంపెయిన్స్ ఏవైతే ఉంటాయో వాటికి వీళ్ళు పాల్పడడం అనేది జరుగుతుంది. ఆల్వేస్ మ్యానిపులేట్ ద పీపుల్స్ నో థాట్ ప్రాసెస్, పీపుల్స్ అండర్స్టాండింగ్ ఆఫ్ థింగ్స్, ద యూజ్ డెమోక్రసీ టు బ్రేక్ డెమోక్రసీ, ప్రజాస్వామ్యాన్ని ఉపయోగించి ప్రజాస్వామ్యాన్ని విచ్ఛిన్నం చేసేటటువంటి ప్రయత్నం వీళ్ళు చేస్తారు. డిల్యూజన్ మిడిల్ క్లాస్, వర్కింగ్ క్లాస్, ఒక రేషనాలిటీ, లాజిక్ లేని అన్సైంటిఫిక్ పీపుల్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఫెర్టైల్ గ్రౌండ్ కింద వీళ్ళు ఉండడం అనేది జరుగుతుంది. అండ్ వర్కింగ్ క్లాస్ ఎవరైతే ఉంటారో, ఉ ఫార్మ్ ద సిగ్నిఫికెంట్ పోర్షన్ ఆఫ్ పాపులేషన్, వాళ్ళ యొక్క
ప్రాబ్లమ్స్ని ఇష్యూస్ని బేస్ చేసుకుని వీళ్ళు ముందుకు వెళ్తారు. ఒకవేళ వాళ్ళకి ప్రాబ్లం లేకపోయినా వాళ్ళకి ప్రాబ్లం ఉంది అనేటువంటి ఒక ఇల్యూజన్ని కలగజేస్తారు. ఎకనామిక్ ఇన్సెక్యూరిటీ అండ్ కల్చరల్ ఫియర్స్ ఏవైతే ఉంటాయో ది యాక్ట్ యాజ్ కీ డ్రైవర్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఇండియాలో 80% పైన నో హిందువులు ఉన్నప్పటికీ ఇస్లామిక్ పీపుల్ వల్ల మనకి ఇబ్బందులు ఉన్నాయి, క్రిస్టియన్స్ వల్ల మనకి ఇబ్బంది ఉంది అనేటటువంటి ఒక ఫియర్ ఏదైతే ఉందో అది కలగజేస్తారు. మన కల్చర్ని మనం కాపాడుకోవాలి, మన ఎకనామిక్ సెక్యూరిటీస్ని మనం కాపాడుకోవాలి, మన ఆర్థిక ప్రయోజనాలను మనం కాపాడుకోవాలి అనేటటువంటి క్యాంపెయిన్స్తో వీళ్ళు ముందుకు రావడం అనేటువంటి జరుగుతుంది. రైట్ వింగ్ ఎక్స్ట్రీమిస్ట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు. సో వాట్ ఆర్ సమ్ ఇంపార్టెంట్ డ్రైవర్స్? ఫస్ట్, ఎకనామిక్ డిస్లొకేషన్, 2008 ఫినాన్షియల్ క్రైసిస్ అండ్ తర్వాత గ్లోబలైజేషన్ ఏదైతే ఉందో దాని కారణంగా ఎకనామిక్ ఇన్సెక్యూరిటీ విపరీతంగా పెరిగిపోవడం అనేది జరిగింది. అంటే ఇమిగ్రెంట్స్ కారణంగా మా యొక్క ఆర్థిక ప్రయోజనాలు అనేటువంటివి ఇదైపోతున్నాయని చెప్పి వేరియస్ కంట్రీస్ చెందినటువంటి పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు వాయిసెస్ రేజ్ చేశారు. రైట్ వింగ్ గ్రూప్స్ ఏవైతే ఉంటాయో అవి మైనారిటీస్ని, ఇమిగ్రెంట్స్ని, లిబరల్ ఎలీట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళని బ్లేమ్ చేస్తూ వాళ్ళ పొలిటికల్ క్యాంపెయిన్స్తో ముందుకు రావడం అనేది జరిగింది. కల్చరల్ యాంగ్జైటీ యాజ్ వెల్, ఇమిగ్రేషన్ వల్ల డెమోగ్రఫిక్ చేంజెస్ మారడం అనేది జరిగింది, రిలీజియస్ చేంజెస్ అనేటువంటి రావడం అనేది జరిగింది. పెర్సీవ్డ్ థ్రెట్స్ టు ట్రెడిషనల్ కల్చరల్ నార్మ్స్, మన యొక్క సంస్కృతి ఏదైతే ఉందో అది భంగం కలుగుతోంది, లేకపోతే మన యొక్క పిల్లలు నెక్స్ట్ జనరేషన్స్ పాడైపోతున్నాయి అనే ఫార్ రైట్ ఐడియాలజీస్ ఏవైతే ఉంటాయో అవి ఎమర్జ్ అవ్వడం అనేది జరిగింది. టెక్నాలజికల్ చేంజెస్ కూడా కారణం, సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్, ఇంటర్నెట్, ఇవన్నీ ఎప్పుడైతే నో పీపుల్ యొక్క థాట్ ప్రాసెస్ని ట్రాన్స్ఫార్మ్ చేయడం మొదలైందో వీటిని ఉపయోగించుకుని రైట్ వింగ్ నో గ్రూప్స్ ఎవరైతే ఉన్నారో ప్రోపగండా స్ప్రెడ్ చేస్తారు, నో ఫాలోవర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళని పెంచుకుంటారు, అండ్ మూమెంట్స్ ఏవైతే ఉంటాయో వాటిని ఆర్గనైజ్ చేయడం అనేటువంటిది. ఫర్ ఎగ్జాంపుల్ ది సనాతని మూమెంట్ ఆర్ సాత్విక్ మూమెంట్స్ ఇన్ ఇండియా, ఆర్ యుఎస్లో చూస్తే వైట్ సుప్రమసీ మూమెంట్స్ ఏవైతే ఉంటాయి ఇవి కంటిన్యూ అవ్వడం అనేది జరుగుతుంది. లెఫ్ట్ వింగ్ ఐడియాలజీస్ ఎప్పుడైతే వీక్ అవ్వడం అనేటటువంటిది జరిగిందో, పోస్ట్ ద డిక్లైన్ ఆఫ్ కోల్డ్ వార్, సోవియట్ యూనియన్ ఎప్పుడైతే కొలాప్స్ అవ్వడం అనేది జరిగిందో, ఇట్ లెఫ్ట్ వ్యాక్యూమ్ ఫర్ రైట్ వింగ్ ఐడియాలజీస్. సో ఆ వ్యాక్యూమ్ని, ఆ గ్యాప్ని రైట్ వింగ్ ఐడియాలజీస్ట్లు ఎవరైతే ఉన్నారో ఫిల్ చేయడం అనేటటువంటిది జరిగింది. వర్కింగ్ క్లాస్ పాపులేషన్ ఎవరైతే ఉన్నారో మోస్ట్లీ డిల్యూజన్తో ఉండడం అనేది జరుగుతుంది. మాయా, మిథ్య అనేటటువంటిది వాళ్ళ యొక్క సైంటిఫిక్ టెంపర్ ఏదైతే ఉందో దాన్ని పూర్తిగా ఓవర్లాప్ చేస్తుంది అన్నమాట. మరి ఈ ఫ్యాక్టర్ను ఉపయోగించుకుని రైట్ వింగ్ ఎక్స్ట్రీమిజం ఏదైతే ఉందో అది విపరీతంగా స్ప్రెడ్ అవ్వడం అనేది జరుగుతుందాం. సో నౌ లెట్ అస్ లుక్ ఎట్ ద గ్లోబల్ కాంటెక్స్ట్. లెఫ్ట్ రైట్ వింగ్ ఎక్స్ట్రీమిజం ఏదైతే ఉందో అది ఏ విధంగా విపరీతంగా స్ప్రెడ్ అవ్వడం అనేది జరుగుతుంది. ముఖ్యంగా యుఎస్లో విపరీతంగా స్ప్రెడ్ అవ్వడం అనేది జరుగుతుంది, యూరప్లో కూడా ఇది విపరీతంగా స్ప్రెడ్ అవ్వడం అనేది జరుగుతుంది. ఆల్రెడీ ఫ్రాన్స్, జర్మనీ, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఇవి ఎగ్జాంపుల్స్ కింద చెప్పాను. విత్ ఫార్ రైట్ గ్రూప్స్ లివరేజింగ్ పొలిటికల్ పోలరైజేషన్, మిస్ట్రస్ట్ ఇన్ గవర్నమెంట్స్ అండ్ నేషనలిస్ట్ సెంటిమెంట్స్ యాజ్ వెల్. కంట్రీస్ లైక్ ఇండియా అండ్ బ్రెజిల్లో కూడా లెఫ్ట్ వింగ్ రైట్ వింగ్ ఎక్స్ట్రీమిజం ఏదైతే ఉందో అది రిలీజియస్ నేషనలిజంగా మారడం అనేది జరుగుతుంది, అంటే మత జాతీయవాదం. సో భారతదేశం అనేటటువంటిది హిందువులది అనేటువంటి భావన మన కంట్రీలో క్రియేట్ అవ్వడం అనేటువంటిది జరుగుతుంది. ఇది వన్ ఆఫ్ ద వెరీ ఇంపార్టెంట్ ఛాలెంజ్ కింద మనం చెప్పొచ్చు. రైట్ వింగ్ ఎక్స్ట్రీమిజం యాజ్ ద డామినెంట్ థ్రెట్, లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రీమిజం కలగజేసినటువంటి ఆ టర్మాయిల్ని, క్రైసిస్ని, కేయోస్ని రైట్ వింగ్ ఎక్స్ట్రీమిజం ఆల్రెడీ సర్పాస్ చేయడం అనేటువంటిది జరిగింది. టెర్రర్ ఏదైతే ఉందో, థ్రెట్ ఏదైతే ఉందో వేరియస్ రీజియన్స్లో స్టార్ట్ చేయడం అనేటువంటిది జరిగింది. దిస్ ఇస్ ఫ్యూయల్డ్ బై ద రైజ్ ఆఫ్ పాపులిస్ట్ లీడర్స్, చరిష్మాటిక్ లీడర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా స్టార్ట్ అవ్వడం అనేది. ఫర్ ఎగ్జాంపుల్ ట్రంప్, మోడీ, పుతిన్, యోగి ఆదిత్యనాథ్ ఇలాంటి వాళ్ళు విపరీతంగా రైజ్ అవుతున్నారు. ఎందుకంటే వీళ్ళు పీపుల్ యొక్క మైండ్స్ని, పీపుల్ యొక్క ఆలోచన విధానం ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగేటటువంటి లీడర్స్, రైట్? సో వాళ్ళు ఈ రైట్ వింగ్ ఎక్స్ట్రీమిజం ఏదైతే ఉందో దాన్ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. రెసిడ్యువల్ లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రీమిజం, పోనీ లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రీమిజం అయినా పూర్తిగా డిమినిష్ అయిందా, ఎక్స్టింగ్విష్ అయిందా అంటే అవ్వలేదు. కొన్ని ప్రాంతాల్లో, ఫర్ ఎగ్జాంపుల్ మన ఇండియాలోను, లాటిన్ అమెరికన్ రీజియన్స్లోను లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రీమిజం ఇంకా సిగ్నిఫికెంట్ హోల్డ్ అనేటువంటిది ఉందన్నమాట. హవెవర్ ల్యాక్ ఆఫ్ గ్లోబల్ ఇన్ఫ్లుయెన్స్ అండ్ ట్రాక్షన్ దట్ రైట్ వింగ్ ఎక్స్ట్రీమిజం హ్యాస్ అచీవ్డ్. ఇప్పుడు లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రీమిజం యూనో పోస్ట్ ద డిక్లైన్ ఆఫ్ సోవియట్ యూనియన్ ఐడియాలజికల్ ఆర్ మెటీరియల్ సపోర్ట్ అనేటటువంటిది లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రీమిస్ట్కి లేకపోవడం వల్ల రైట్ వింగ్ ఎక్స్ట్రీమిజం ఫ్రంట్ సీట్లోకి రావడం అనేటువంటి జరిగింది నాన్న. సో సిన్స్ దేర్ వాజ్ అ క్లియర్ షిఫ్ట్ ఇన్ గ్లోబల్ ఎక్స్ట్రీమిస్ట్ వైలెన్స్ ఫ్రమ్ లెఫ్ట్ వింగ్ టు రైట్ వింగ్, సో లా ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీస్ ఏవైతే ఉంటాయి అవి కూడా ఆ విధంగా ఫోకస్ చేయాలి. లా ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీస్, ఇంటెలిజెన్స్ ఏజెన్సీస్ ఏవైతే ఉన్నాయో ది యాక్చువల్లీ నో హౌ టు డీల్ విత్ లెఫ్టిస్ట్ ఇన్సర్జెన్సీస్, బట్ రైట్ వింగ్ ఎక్స్ట్రీమిజంని యూనో ఇది చేయడం కూడా చాలా ఇంపార్టెంట్, ట్యాకిల్ చేయడం కూడా చాలా ఇంపార్టెంట్. దానికి సంబంధించినటువంటి స్ట్రాటజీస్తో ముందుకు రావాలి. పొలిటికల్ అండ్ సోషల్ ఇంపాక్ట్ కూడా ఉంటుంది. పొలిటికలీ పోలరైజ్డ్ ఎన్విరాన్మెంట్ వల్ల డెమోక్రటిక్ ఇన్స్టిట్యూషన్స్ ఏవైతే అండర్మైన్ అవుతాయి, సోషల్ కోహెషన్, సమాజంలో ఐక్యత అనేటటువంటి భావన ఏదైతే ఉందో కంప్లీట్గా కనుమరుగయ్యే అవకాశం అయ్యేటటువంటిది ఉంటుంది. సో బోత్ ద లెఫ్ట్ వింగ్ అండ్ రైట్ వింగ్ ఎక్స్ట్రీమిజమ్స్ ఏవైతే ఉంటాయి వాటిని ట్రాకిల్ చేయడం, అడ్రస్ చేయడం చాలా అవసరంగా మనం చెప్పొచ్చు. సో నౌ లెట్స్ లుక్ ఎట్ ద వే ఫార్వర్డ్. లా ఎన్ఫోర్స్మెంట్ కెపాసిటీ ఏదైతే ఉందో దాన్ని స్ట్రెంథన్ చేయాలి. వీళ్ళకి అడ్వాన్స్డ్ టూల్స్, టెక్నాలజీ, యూనో విత్ రెస్పెక్ట్ టు మానిటరింగ్,
అండ్ కౌంటరింగ్ దిస్ లెఫ్ట్ రైట్ వింగ్ ఫార్ రైట్ వింగ్ ఎక్స్ట్రీమిస్ట్ ఐడియాలజీస్ అవి ఇవ్వాలి. అండ్ న్యూ ట్రెండ్స్ ఏవైతే ఉంటే వాటిని అర్థం చేసుకోగలగాలి. ఇంటెలిజెన్స్ సపోర్ట్ అనేటువంటిది కూడా వాళ్ళకు ఉండాలి. ఇంటెలెక్చువల్ డ్రివెన్ ఆపరేషన్స్ ఏవైతే ఉంటే వాటిని క్యారీ అవుట్ చేయడం కూడా చాలా ఇంపార్టెంట్. రూట్ కాజెస్ ఏవైతే ఉంటాయో వాటిని అడ్రస్ చేయాలి. సోషియో ఎకనామిక్ గ్రీవెన్సెస్ అండ్ దాంతోపాటు ఎక్స్ట్రీమిస్ట్ ఐడియాలజీస్ ఏవైతే ఉంటాయో వాటిని కంప్లీట్గా అడ్రస్ చేయాలి. పోవర్టీ, అన్ఎంప్లాయ్మెంట్, ఇన్ఈక్వాలిటీ వీటన్నింటిని అడ్రస్ చేసే ప్రయత్నం చేయాలి. ఇంక్లూజివ్ గవర్నెన్స్ ఏదైతే ఉందో దాన్ని ప్రమోట్ చేయాలి. వల్నరబుల్ కమ్యూనిటీస్ని సేఫ్ గార్డ్ చేసేటువంటి ప్రొటెక్ట్ చేసేటటువంటి ఎక్కువ సిస్టమ్ అనేటువంటిది ఏర్పడాలి. కౌంటరింగ్ ఐడియాలజీస్ అండ్ ప్రొపగండా, మిస్ఇన్ఫర్మేషన్, డిసిన్ఫర్మేషన్, ఫేక్ ఇన్ఫర్మేషన్, ఇన్ఫోడమిక్ లాంటివి ఏవైతే ఉంటాయో వాటిని ట్యాకిల్ చేయగలరు. ఎస్పెషల్లీ సోషల్ మీడియా, ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ని మానిటర్ చేయాలి. రాడికలైజేషన్ అండ్ దాంతోపాటు అల్ట్రా రైట్ వింగ్ ఎక్స్ట్రీమిజం ఏదైతే ఉందో దాన్ని కౌంటర్ చేసే విధంగా చర్యలు అనేటటువంటివి తీసుకోవాలి. పీపుల్ ఎవరైతే ఉంటారో వాళ్ళని వేరియస్ అవేర్నెస్ క్యాంపెయిన్స్ ద్వారా ఎడ్యుకేట్ చేసేటటువంటి ప్రయత్నం చేయాలి. ద డేంజర్స్ ఆఫ్ ఎక్స్ట్రీమిస్ట్ డాక్ట్రైన్స్ అండ్ మిస్ఇన్ఫర్మేషన్ గురించి పీపుల్కి తెలియజెప్పాలి. సోషల్ కొహెషన్ ఏదైతే ఉందో దాన్ని ప్రమోట్ చేయాలి. ఇంటర్ కమ్యూనిటీ డైలాగ్, ఒకరి బాధలు ఇంకొకరికి, ఒకరి కష్టాలు ఇంకొకరికి, ఒకరి చరిత్ర ఇంకొకరికి తెలియజెప్పేటటువంటి ప్రయత్నం అయ్యేటువంటి జరగాలి. లోకల్ కాన్ఫ్లిక్ట్స్ ఏవైతే ఉంటాయో వాటిని లోకల్ ఇన్స్టిట్యూషన్స్ ఏవైతే ఉంటాయో వాటి సహాయంతో రిజాల్వ్ చేసేటటువంటి ప్రయత్నం చేయాలి. గ్లోబల్ కోఆపరేషన్ కూడా దీనికి అవసరం. సో డిఫరెంట్ కంట్రీస్ వీలైతే ఇంటెలిజెన్స్ షేర్ చేసుకునే ప్రయత్నం చేయాలి. బెస్ట్ ప్రాక్టీసెస్ అనేటటువంటివి షేర్ చేసుకునే ప్రయత్నం చేయాలి. దిస్ ఎక్స్ట్రీమిస్ట్ నెట్వర్క్స్ ఏవైతే ఉంటాయో వాటిని కంబ్యాట్ చేయడానికి వాళ్ళు ఉపయోగించినటువంటి స్ట్రాటజీస్ ఒకరితో ఇంకొకరు తప్పకుండా షేర్ చేసుకోవాలి. అండ్ సెక్యూరిటీ అండ్ రైట్స్ ఏవైతే ఉంటాయో రెండింటిని బ్యాలెన్స్ చేయడం ఇంపార్టెంట్. పీపుల్ యొక్క హక్కులు ఏవైతే ఉంటాయో వాటిని కాపాడాలి, అందరి యొక్క హక్కులు కాపాడబడాలి. అదేవిధంగా సెక్యూరిటీ, భద్రత ఏదైతే ఉందో దానికి కూడా ప్రామినెన్స్ అనేటటువంటిది ఇవ్వాలి. ఫర్దర్ రాడికలైజేషన్ అనేటువంటిది ఎన్హాన్స్ అవ్వకుండా, ఇంప్రూవ్ అవ్వకుండా కట్టడి చేయగలగాలి. కంటిన్యూస్ పాలసీ ఎవల్యూషన్, ఎక్స్ట్రీమిజం కూడా ఎలా అయితే కంటిన్యూస్గా ఎమర్జ్ అవుతూ రావడం అనేది జరుగుతుందో, ట్రాన్స్ఫార్మ్ అవుతూ రావడం అనేది జరుగుతుందో, అదేవిధంగా వాటికి ట్యాకిల్ చేయడానికి తీసుకొచ్చినటువంటి పాలసీస్ను కూడా అప్డేట్ చేయాలి. పీరియాడికల్గా రివ్యూ చేస్తూ ఉండాలమ్మా. అర్థమైందా? ఐ హోప్ అందరికీ లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రీమిజం అండ్ ద న్యూ రైట్ వింగ్ ఎక్స్ట్రీమిజం, నియో ఎక్స్ట్రీమిజంగా కూడా మనం చెప్పొచ్చు, న్యూ ఫార్మ్ ఆఫ్ ఎక్స్ట్రీమిజంగా కూడా చెప్పొచ్చు, వీటి మధ్య తేడాలు ఏంటి, వీటిని ఎలా ట్యాకిల్ చేయాలి, ఎవ్రీథింగ్ మీకు పర్ఫెక్ట్గా అర్థమైందని అనుకుంటున్నాను. యూ కెన్ ఎక్స్పెక్ట్ ఎ డైరెక్ట్ మెయిన్స్ క్వశ్చన్ ఫ్రమ్ దిస్ పర్టికులర్ టాపిక్ యాజ్ వెల్, రైట్? వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే ఒక మెయిన్స్ ప్రాక్టీస్ క్వశ్చన్ చూద్దాం, జాగ్రత్తగా వినండి. మెయిన్స్ ప్రాక్టీస్ క్వశ్చన్ చూడండి. ద చేంజింగ్ ఫేస్ ఆఫ్ ఎక్స్ట్రీమిస్ట్ వైలెన్స్ ఇంక్లూడింగ్ ద రైజ్ ఆఫ్ రైట్ వింగ్ ఎక్స్ట్రీమిజం అండ్ ఇట్స్ గ్లోబల్ స్ప్రెడ్ పోజెస్ న్యూ ఛాలెంజెస్ ఫర్ లా ఎన్ఫోర్స్మెంట్ అండ్ గవర్నెన్స్. క్రిటికలీ ఎగ్జామిన్ ఎకనామిక్ గ్రీవెన్సెస్, మిస్ఇన్ఫర్మేషన్, రాడికల్ ఐడియాలజీస్ ఇన్ ఫీలింగ్ ఎక్స్ట్రీమిస్ట్ మూమెంట్స్ ఇన్ ఇండియా ప్రొవైడ్ రికమెండేషన్స్ ఫర్ ఎ హోలిస్టిక్ అప్రోచ్ టు కౌంటర్ సచ్ థ్రెట్స్. ఇప్పటి వరకు నేను చెప్పినటువంటి ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో, డీటెయిల్ అనాలిసిస్ ఏదైతే ఉందో, దాన్ని మొత్తాన్ని ఉపయోగించి మీరు చాలా చక్కనైనటువంటి ఆర్గ్యుమెంట్స్తో ఆన్సర్ అయినటువంటిది అటెంప్ట్ చేయొచ్చు, రైట్? వన్ ఆఫ్ ద వెరీ 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 ఇంపార్టెంట్ డైమెన్షన్. కంప్లీట్గా డీటెయిల్గా ఈ ఆర్టికల్ మీకు అర్థమైందనే అనుకుంటున్నాను. సో ఐ విల్ ఎండ్ దిస్ యునో సెషన్ హియర్, డిస్కషన్ హియర్. రేపటి నుంచి లేదా మండే నుంచి ఇంకా ఎక్కువ ఆర్టికల్స్ ఏవైతే ఉంటాయో కవర్ చేసే ప్రయత్నం చేస్తాను. అందరికీ ఈ సెషన్ కూడా అర్థమైంది అనుకుంటున్నాను, పూర్తి స్థాయిలో డీటెయిల్గా అర్థం చేసుకోగలుగుతున్నారే అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ ద సపోర్ట్ అండ్ ఆల్ ద లవ్ సో ఫార్ అమ్మ. మళ్ళీ నెక్స్ట్ క్లాస్ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ నాన్న.